రాఘవ గారు, కొంతమంది పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఆడపిల్లలు కనుక ఉంటే, అది వయసుకొచ్చిన ఆడపిల్లలు ఉంటే ఎవరినైనా లవ్ చేస్తారేమో, లవ్లో పడతారేమో, లేకుంటే ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతారేమో, చెడు మార్గంలో వెళ్తున్నారేమో అని ముందుగానే డౌట్ పడుతుంది. అనవసరంగా కట్టడి చేస్తూ ఉంటారు, పిల్లలు చేసే ప్రతి పనిని అనుమానిస్తూ ఉంటారు. అది పిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ముఖ్యంగా టీనేజ్ లోకి వచ్చేసిన పిల్లలకి వాళ్ళ థాట్స్ కానీ యాటిట్యూడ్ కానీ చాలా చేంజ్ కనిపిస్తుంది. అందులో పేరెంట్స్ కూడా, ముఖ్యంగా తల్లి ఇలా చేస్తూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వారిద్దరి మధ్య అన్యోన్యత అనేది ఉండకపోవచ్చు ఒక వయసు వచ్చేసిన తర్వాత. సో యాజ్ ఎ మదర్ గా ఎలా బిహేవ్ చేయాలి, అలాగే పిల్లల వైపు నుంచి ఏ విధంగా ఉండాలి? సో ఇక్కడ మదర్ అనుకుంటుంది కదా, నా కూతురు ఆడపిల్లలు లవ్లో పడతారేమో అని. లవ్లో ఆడపిల్లలు ఎవరితో పడతారు? మగపిల్లలతోనే పడతారు. కాబట్టి ఆడపిల్లలు లవ్లో పడతారు, మగపిల్లలు కూడా లవ్లో పడతారు. అయితే ఏంటో తెలియకుండా మనలో ఒక జెండర్ డిస్క్రిమినేషన్ ఉందన్నమాట. సో ఆడపిల్లలు లవ్లో పడద్దు, మగపిల్లలు పడినా ఓకే అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా బోత్ జెండర్ కలిసినప్పుడే ఆ లవ్ అనేది ఏర్పడుతుంది. వన్. టూ ఏంటి అనంటే, చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి పేరెంట్స్ కూడా ఆ మదర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది కానీ తన కూతురు లవ్లో పడద్దు అనుకుంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ తేడా ఉందన్నమాట, చాలామంది గమనిస్తే. సో లవ్లో పడతారు, ఆ వయసులో వచ్చినప్పుడు ఖచ్చితంగా లవ్లో పడతారు, పడాలి కూడా. వాళ్ళకి ఆ స్వీట్నెస్ అనేది తెలియాలి. అయితే దాని పట్ల అవగాహన పెంచినట్లయితే ఇబ్బందుల్లో పడరు. లవ్లో పడటం తప్పేం లేదు, ఇబ్బందుల్లో పడటమే తప్పు. చాలామంది లవ్లో పడకుండా ఎవరో ఎక్స్ప్లాయిట్ చేసేసినప్పుడు ఇబ్బందుల్లో పడుతుంటారు. మళ్ళీ ఈ సమస్య ఎక్కువ ఎన్ఆర్ఐ మదర్స్ కూడా ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే కల్చర్ డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ 13-14 ఇయర్స్ రాగానే డేటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో ఎన్ఆర్ఐ పేరెంట్స్, వాళ్ళేమో అమెరికన్ కిడ్స్, ఆస్ట్రేలియన్ కిడ్స్. సో వీళ్ళకి వాళ్ళకి మధ్య ఈ కల్చర్ డిఫరెన్స్ వల్ల కూడా, సో వీళ్ళలాగా మదర్లాగా కూతురు ఉండాలంటే కష్టం. ఎందుకంటే వాళ్ళతో వెళ్ళి డేటింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే వీళ్ళని ఏదో అన్ఫిట్ లాగా చూస్తారు. కాబట్టి ఆ మదర్కి ఎక్కువ యాంగ్జైటీ అయిపోతుంటుంది. సో ఇక్కడ మదర్కి ఎందుకు యాంగ్జైటీ అంటే, ఆడపిల్ల పట్ల ఒకవేళ ఏమన్నా జరిగితే, జరగకుండా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ లాంటిది వస్తే ఎంత ఇబ్బంది అనేది ఆమెకి తెలుసు. ఫాదర్ అంత ఎక్కువ ఉండదు, ఫాదర్ ఏదో జస్ట్ చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. సో అయితే ఈ ఆడపిల్లలకి ఆ వయసులో తెలియకుండా ఎవరిని చూసినా వాళ్ళ ట్రాప్లో పడిపోతారేమో. ఎందుకంటే మదర్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఆ వయసులో చాలా వరకు లవ్ మ్యారేజ్, నేను ఏమంటాను అవి లవ్ మ్యారేజెస్ కాదు, రిలేషన్షిప్ మ్యారేజెస్ అంటాను. రిలేషన్ అది లవ్ కాదు, అక్కడ రిలేషన్షిప్ ఉంది, దాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిసరి పరిస్థితులు అమ్మాయి అబ్బాయిని పోనీకుని గట్టిగా పట్టుకుని చేసుకుంటుంది, ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ అంటూ ఉంటాను అన్నమాట. సో అయితే ఏమవుతుంది అంటే, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే లోపల ఎలాగో అలా చావు తప్పి కన్ను లొట్టుపోయి నేను పెళ్లి చేసుకున్నాను, నా కూతురికి ఆ పరిస్థితి వద్దని మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది, అది లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను అర్థం చేసుకుని దాని నుంచి బయటపడాలి. ఈ లవ్ మ్యారేజ్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను లొంగిపోతున్నానేమో అని ఆ మదర్ అనుకుంటుంది. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా అదే పరిస్థితి ఉంటుంది. కొంచెం అంటే వైఫ్ అండ్ మ్యారిటల్ లైఫ్ అయిన తర్వాత ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. అరేంజ్డ్ మ్యారేజ్ నేను నాకు ఏమి ఆ లవ్ మ్యారేజ్కి అరేంజ్డ్ మ్యారేజ్ తేడా లేదు. అరేంజ్ మ్యారేజ్ కూడా ఆమె ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది, కాకపోతే వేరే వాళ్ళు పేరెంట్స్ చూసిన వాటిల్లోంచి ఈమె చూజ్ చేసుకుంది. మరీ కొన్ని పాతకాలంలో ఏంటంటే తలొంచి మెడం చేసి తలగట్టే తాళి కట్టించేసి అంత ఇప్పుడైతే లేదు. అయితే ఈ ఆడపిల్లలు లవ్లో పడతారేమో అన్నటువంటి యాంగ్జైటీ వీళ్ళని ఎక్కువగా చేసి వాళ్ళని ఎక్కువ అడుగుతూ ఉంటే వాళ్ళు లేనిది కూడా వస్తూ ఉంటుంది. సహజంగా ఏంటంటే ఆడపిల్లలు 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత నుంచి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. మగపిల్లలు చూసి వాళ్ళు నవ్వి తనకి చూస్తే చాలా స్వీట్గా ఉంటుంది, అది అనుభవించాలి వాళ్ళు. సో ఆ పిల్లలు మనం చూసినట్లయితే తను చక్కగా మంచిగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు ఎవరు చూడకపోతే చాలా బాధపడతారు వాళ్ళు. అలాగే మనం ఇప్పుడు ఫంక్షన్లో చూసినట్లయితే మ్యారేజెస్లో వాటిలో మంచిగా నగలు గీగలు అన్నీ పెట్టుకుని వెళ్ళిపోయి నడుస్తూ నడుస్తూ మీరు ఒకసారి గమనిస్తే 14-15 ఇయర్స్ ఉన్న ఆడపిల్ల నేనేమంటాను దాన్ని 360 డిగ్రీస్ వాక్ అంటాను, వెళ్తూ వెళ్తూ ఒకసారి గుండ్రంగా తిరుగుతారు. అంటే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడ, అది సహజం, అది ఉంటుంది, చూడాలనే కోరిక ఉంటుంది, చూస్తే హ్యాపీనెస్ కూడా వస్తుంది, ఆ స్వీట్నెస్ని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి. అయితే మదర్ రోల్ ఏంటి అంటే, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు,
ఇంటర్ కోర్స్ గురించి వాళ్ళకి వాళ్ళని ఎడ్యుకేట్ చేయరు, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలియదు. అలాగే బాడీని హైజీన్ మెయింటైన్ చేసుకోవడం గురించి చెప్పరు. ఆమెకి పీరియడ్స్ వస్తుంటే ప్యాడ్స్ ఎట్లా వాడాలి, దాని ముందు వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్, తర్వాత వచ్చేటువంటి ఆమెకు వచ్చే పెయిన్, వీటి గురించి అసలు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎంతసేపు ఫోకస్ అమ్మాయి ఎవరిని చూస్తుంది, ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరిని బాయ్ ఫ్రెండ్గా పెట్టుకుని ఇవే చూస్తూ ఉంటారు. దాని బదులు మదర్ ఏం చేయాలంటే ఆ అమ్మాయితోని కొంచెం ఓపెన్గా సెక్స్ గురించి, వాటి గురించి, రీప్రొడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 13-14 ఇయర్స్ అంటే 9th, 8th, 9th, 10th క్లాస్కి వచ్చేస్తారు. 9th క్లాస్లో ఒక చాప్టర్ ఖచ్చితంగా సైన్స్లో ఉంటుంది రీప్రొడక్షన్ గురించి. మన దురదృష్టం ఏంటంటే ఇండియన్ టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఆ చాప్టర్ దాకా వచ్చిన తర్వాత ఆ చాప్టర్ స్కిప్ చేసేస్తున్నారు. అంత సిగ్గుపడుతున్నారు టీచర్స్ కూడా పిల్లలకి చెప్పడానికి. అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇది సహజమైంది. ఏదైతే రీప్రొడక్షన్ సెక్స్ అనేది సహజం, ఆ ఎడ్యుకేషన్ ఆ పిల్లలకి అవసరం. లేనట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు మనం ఇవేమి టీచ్ చేయకపోతే ఎక్కడో నేర్చుకోవాలి, ఫ్రెండ్స్ని అడుగుతారు, లేకపోతే ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతారు, ఆ ఫోన్ చూస్తారు, ఇవన్నీ చూసి అదే నిజం అనుకుని అట్లాగే పార్టిసిపేట్ చేసి అన్సేఫ్ సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. తర్వాత తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అబర్షన్ చెప్పించేసి చదువు డిస్కంటిన్యూ చేసి ఎవడో ఒకటి కట్టేస్తారు, మళ్ళీ అక్కడ మళ్ళీ అన్ని గొడవలు అవుతాయి. ఇలా కాకుండా ఆమెకి ఆ తల్లి ఆమెతోనే ప్రేమగా మెలుగుతూ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రీప్రొడక్షన్ అంటే ఇవంటే ఏంటి, ఇవంటే ఏంటి, ఇవంటే ఏంటి. ఈ వయసులో ఈ ఫీలింగ్స్ రావడం సహజం, ఎందుకంటే నీలో హార్మోన్స్ వచ్చినాయి, నాకు కూడా అటువంటి ఫీలింగ్సే వచ్చాయి. సో కాబట్టి మనం కొంత ఇప్పుడు ఏంటంటే కెరీర్ అయిన తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి కాబట్టి అప్పటిదాకా సెక్షువల్ డిజైర్స్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోలేకపోతే మనం వేరే మార్గం చూద్దాం అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అలాగే వచ్చేసి ప్రైవసీలోకి పోవద్దు. లవ్ చేయొచ్చు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఈమె లవ్ చేస్తున్నాడు కాబట్టి ఈమె అతని మనసును లవ్ చేస్తుంటే అతడు ఈమె శరీరాన్ని లవ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఫీమేల్కి ఏంటంటే ప్రేమ కోసమని తన శరీరాన్ని అతనికి అప్పచెప్తుంది, సెక్స్ని ఇస్తుంది. మేల్ ఏంటంటే సెక్స్ కోసం ప్రేమ నటిస్తాడు. కాబట్టి ఈ విషయం తల్లిదండ్రులు తెలియాలి. తెలిసి అతను ఎంతసేపు అవకాశం దొరికితే తను సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేసినా పర్లేదు, ప్రైవసీలోకి పోవద్దు. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు కూర్చొని అందరు ఉండే దగ్గరికి కూర్చొని ఒక మూలకు పోయి కూర్చోవటము, లేకపోతేనేమో ఎక్కడో ఎవరు లేని దగ్గరికి వెళ్ళటము, ఆ టెర్రస్ మీదకి పోయి మాట్లాడుకోవటము, అక్కడ హాక్ చేసుకోవటము, కిస్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేయకుండా ఇంతవరకు చేసిన సరే వీటి వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరో దాన్ని వీడియో చేస్తారు, దాన్ని ఎక్కడో ఇంటర్నెట్లో పెడతారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడు, వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. నువ్వు అతనికి లొంగేవు నాకు లొంగవు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది ఇదే పనిలో ఉంటూ ఉంటారు, పేరెంట్స్కి పంపించి బెదిరిస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకి ఒకటి రీప్రొడక్షన్ గురించి చెప్పాలి, సెక్స్ గురించి చెప్పాలి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్పాలి, అలాగే బాడీ హైజీన్ మెయింటైన్ చేసుకోవటం గురించి చెప్పాలి. అలాగే వచ్చేసి లవ్ ఫ్రెండ్షిప్ అనేది కామన్, దీన్ని ఎంత ఏ లిమిట్లో ఉంచుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రైవసీలోకి వెళ్ళకుండా ఎలా ఉండాలి, ఒకవేళ సినిమాకి వెళ్తే ఎలా వెళ్ళాలి ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేయాలి. అవసరమైతే వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయితో పాటు మిగతా ఫ్రెండ్స్ని, ఆ బాయ్ ఫ్రెండ్ ఒకవేళ అనుకుంటుంటే, అంటే ఆ పిల్ల వచ్చి మదర్తోని ఫలానా అతను నా బాయ్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పేటంటి స్వేచ్ఛ ఉండాల్సి ఉంటుందన్నమాట. అట్లా చెప్పకుండా మనం చెప్పగానే లవ్ అనగానే నో చెప్పాం అనుకోండి, ఖచ్చితంగా మనకి చెప్పకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి నో చెప్పకుండా ఫస్ట్ మనం పూర్తి ప్రాక్టికల్గా వివరించాలి. అలాగే మన ఇంటికి ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేసి హాల్లో కూర్చొని ఎక్కడో ఒక లంచ్ డిన్నర్ అరేంజ్ చేయాలి. వాళ్ళతో పాటు వాళ్ళు కొంచెం ప్రైవసీ వదిలేసి మిగతా గ్రూప్ అంతా ఉంటారు, మాట్లాడుకుంటారు, జోక్స్ చేసుకుని వేసుకోనివ్వండి. అలా ఉన్నప్పుడు కొంత వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా కాకుండా కంప్లీట్గా రిస్ట్రిక్షన్ పెట్టినట్లయితే వాళ్ళలో ఉన్నట్టు మనం అనుకున్నాం కదా, బయలాజికల్, సైకలాజికల్ అండ్ కాగ్నేటివ్ ఫ్యాక్టర్స్లో బయలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. దాని ముందు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ పనిచేయవు. కాగ్నేటివ్లీ మనం ఎంత టీచ్ చేసినా, ఎన్ని మోరల్ స్టోరీస్ చెప్పినా, ఎన్ని సినిమాల్లో చెప్పినా, ఏం చెప్పినా సరే ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు అవన్నీ తోసుకుని పోయి బయటకు వచ్చేస్తుంది కోరికలు అనేవి. కాబట్టి వీళ్ళని వాటిని అర్థం చేసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, అలాగే లవ్ చేయటం ఏమి తప్పు కాదు, క్యారెక్టర్ లేని తనం ఏమి కాదు, ప్రేమించవచ్చు, ప్రేమించిన ప్రతి వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. సో ఆ వయసులో లవ్ చేయటం అనేది తప్పేం కాదు. ఒక ఒక టైంలో ఒక వ్యక్తిని చూడగానే ఒక గుడ్ ఫీలింగ్ వస్తుంది, లవ్ ఫీలింగ్ కూడా రావచ్చు. ఆ తర్వాత కూడా ఇంతకంటే మంచి అబ్బాయి పరిచయం కావచ్చు, ఆ అబ్బాయికి ఇంతకంటే మంచి అమ్మాయి పరిచయం కావచ్చు, వాళ్ళ మీద ఇంకొద్దిగా లవ్ కూడా ఏర్పడవచ్చు అన్నమాట. సో ఈ క్రమంలో ఏర్పడుతున్న దాంట్లో అంటే పెళ్ళికి లవ్ ఒకటే సరిపోదు, లవ్తో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి.
కాబట్టి ఈ లవ్ కలుగుతుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అంతవరకు ఓకే. ఆ తర్వాత మనం కొంచెం లిమిట్లో ఉన్నట్లయితే, తర్వాత ఈ లవ్ అప్పుడు దాకా కంటిన్యూ అయితే, ఒక ఏజ్ వచ్చి జీవితంలో స్థిరపడి తన లైఫ్ పార్ట్నర్ చూజ్ చేసుకునేటువంటి మెచ్యూరిటీ తనకు వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత, అప్పుడు పెళ్ళికి పెద్దలను ఒప్పించవచ్చు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు, మెజారిటీ పేరెంట్స్ ఒప్పుకుంటారు. నిజంగా చెప్పాలంటే కొంచెం ఫస్ట్ వద్దంటారు, సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఒప్పుకుంటారు, అంతేగా యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే 17 ఇయర్స్ అయిపోయి ఎప్పుడు 18 వస్తుందా మనం వెళ్ళిపోదామా అనుకునేసరికి ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. సో లవ్ చేసినంత మాత్రం వెంటనే పెళ్లి చేసేసుకుని పారిపోవాల్సిన పని లేదు. లవ్ చేసి కొంతకాలం ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత, వాళ్ళు కొంచెం ఎదిగి నిలబడిన తర్వాత, అప్పుడు మనం అవసరమైతే పెద్దలను ఒప్పించి, ఒకవేళ ఒప్పుకోలేదు ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఆగి వాళ్ళని కనుక ట్రై చేసినట్లయితే, ఆ పెద్దలు ఛాన్స్ ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ అప్పటికీ మూర్ఖంగా కొంతమంది ఒప్పుకొని పేరెంట్స్ ఉన్నట్లయితే, సమాజంలో వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట.